ఆ క్లూ జాలరా మిగతాది నేను చూసుకుంటా నీకెందుకు నువ్వు గాని ఎరా హీరో ఆ ఇడొచ్చాడేంటి అనా రానరా రావదు తంబి జరంత వాటర్ గల్పు అరే నేను అన్నది అది కాదన్నా రానరా అరే ఆల్రెడీ లోనికి వచ్చినా మళ్ళారా అంటావు అవును ఎప్పుడు డీల్ కు పంపినా వారం రోజుల్లో ఫినిష్ చేసేటోనివి ఈసారి ఇంత టైం తీసుకున్నావేం తంబి ఆ అరే ఫోన్ లేదు అన్నను గల్పలేదు అయినా నీకు దందా ఇచ్చింది సిటీలా కదా ఇక్కడ సెటిల్ అయిపోయినవేంది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఈ మాణిక్యం సెటిల్ చేస్తాడు అరే ఏం లేదన్నా ఏం లేదంటావేంది నిన్ను గల్వనికి ఎన్ని తిప్పల పడ్డానో తెలుసునా ఇంతకు అమ్మాయి సంగతి ఏం చేసినావు ఏం అరే ఇప్పుడు సంజయనే తంబి మ్యాటర్ బాగా అర్థమైంది ఫిగర్ మామూలుగా లేదు కదా ఇక పైసలు ఏం అడుగుతావు సెటిల్మెంట్ కోసం వచ్చి ఏకంగా సెటప్పే పెట్టేసినావు ఆయన తప్పు రీది కాదులే తంబి నీ వయసుది ఏ రౌడీ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎవడు వీడు ఏయ్ ఎవడు వీడా ఏం తంబి మన గురించి దీనికి చెప్పలేదా ఆ అన్న సెటిల్మెంట్ శంకర్ యాదవ్ రైట్ హ్యాండ్ ని పోరాగాన్ని ఫసాయించుకొని డబ్బులు ఎగ్గొట్టి ఏం నకరాలు చేస్తున్నావా వీడు నువ్వు కలిసి ఏమన్నా చేసుకోండి పైసలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలా పైసలు గీసలు ఆవేశపడమాకా కూల్ గా ఆలోచించు ఆ రాజారాం గడు మహా అయితే ఎంత ఇస్తాడు ఓ 5000 ఇస్తాడు ఇప్పుడు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు ఈ ప్రాపర్టీ మొత్తం దాందే పైగా అమ్మకానికి పెట్టింది కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమిటా ప్రాబ్లం చెప్పు ఎవడైనా కబ్జా చేసిండా కాలు చెయ్యి నరికి కామ్ కతం చేస్తా అబ్బే ఇది ఈ దెయ్యాల కంపెనీ ఎవడ గంటల అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం తంబి ఇక్కడే ఉండి ఇల్లం పెడితే ఎంతో కొంత కమిషన్ ఇస్తానంది అక్కడేమో శంకరన్న టెన్షన్ పడతాడు నువ్వే ఏదో మేనేజ్ చేయి నాకు వచ్చిన కమిషన్ లో ఎంతో కొంత నీకు ఇస్తా ఎంత ఇస్తా హుషారున్నావే నువ్వు నాకు రూపాయి ఇస్తే నీకు పావలా ఇస్తా లే తంబి 30 పైసలు కావాలి నాకు నీ పిచ్చ 30 పైసలు సరే పో అయితే ఓకే తాగి సిటీకి వెళ్ళు అసలే దెయ్యాల కొంప మరి నువ్వు దెయ్యాల్ని భూతాల్ని సెడ్డి మీద సెడ్డి కూడా ఆడతా తంబి ఆడి సంగతి నే చూస్తా నా కమిషన్ సంగతి నువ్వు చూడు ఇద్దరం కలిసే పని చేద్దాం చాలు తంబి ఎక్కడికి